హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బోధి ధర్మ ఎవరు, ఎక్కడ జన్మించారు, అతను ఎలా జీవించారనేది మీకు వివరంగా చెప్పబోతున్నాను. బోధి ధర్మ తెలుగులో 7 సెన్స్గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు, వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం, మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవి. అయితే బోధి ధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కంటే గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజలకు ఇష్టమైన దైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని తెగించారు. కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోధి ధర్మ గురించి ఇప్పటికే మరో ఎన్నో రకరకాల కథలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురించి సమగ్ర వివరాలను అందించడానికి ఈ ప్రయత్నం. ఇవన్నీ బోధి ధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ 3వ కుమారుడి సంతానం. నాటి పల్లవ రాజ్యాన్ని 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్థులనే విషయంపై భిన్న వాదాలు ఉన్నాయి. కంచిపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటారు. అంతేకాదు, బోధి ధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులో ఎక్కువ. బోధి ధర్మ ఇండియాలోనే జన్మించిన, గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బోధి ధర్మ తెలుగువారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాలు గురించి ఈ కథనంలో చివరిలో తెలుసుకుందాం. బోధి ధర్మ నీలు రంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవారు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా. అయితే ఒకరోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్ళారు. అందులో జననానికి ముందు నీవెవ్వరు, జన్మించిన తర్వాత నువ్వెవ్వరు అని రాసి ఉంది. ఆయన అలా ఎందుకు రాశారో ధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్ళారు. ప్రజ్ఞతారను కలిసిన బోధి ధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞతార చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనైనా ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఇందుకు నువ్వు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. దీంతో ధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిశ్రికానికి చేరాడు. గురువు ధర్మవర్మ పేరును బోధి ధర్మగా మార్చారు. ఇక్కడ ధర్మవర్మైన మన బౌద్ధ ధర్మగా మారారు. బోధి ధర్మలో మానసిక స్థైర్యం ఉన్న శారీరక శక్తి చాలా తక్కువగా ఉన్నది గురువు గమనించి ఈ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోధి ధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు పలు మర్మ విద్యలు నేర్చుకున్నారు. 4 ఏళ్ల తర్వాత శారీరక మానసిక సుదృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోధి ధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపారు. నువ్వు సాధారణ సన్యాసివి కావు, నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నువ్వు మరో బుద్ధిడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి అని గురువు పేర్కొన్నారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడ ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞతారను కలిచివేసింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు 2వ బుద్ధుడిగా వెళ్ళాలని బోధి ధర్మను ఆదేశించారు. అక్కడ అడుగులు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాషా సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోధి ధర్మ తనకు 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 వయస్సులో
సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధిధర్మకు అక్కడ రాజు ఊ ఆహ్వానం పలికారు. బోధిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించారు. తాను ఎన్నో దహన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగారు. బోధిధర్మ సమాధానం విని రాజుకు ఆగ్రహం వస్తుంది. రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ ఇలా సమాధానం ఇచ్చారు. నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు, అంటే మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్ళాలనే స్వార్థంతో నీకు పుణ్యాత్ముడికి భావిస్తున్నావు. ఇలాంటి వారు తప్పకుండా నరకానికే పోతారు అని బోధిధర్మ తెలిపారు. అంతే, ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్ళాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరారు. బోధిధర్మ అక్కడ ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్ అంటే పుల్లలు లాంటివి కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరు బోధిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలో ఓ గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 9 సంవత్సరాల పాటు ఎవరితో మాట్లాడకుండా పూర్తిగా ధ్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి దాజు లూక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు. అక్కడ వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దనే కూర్చుని ఎదురు చూసేవాడు. చివరికి ఒకరోజు తన కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోధిధర్మపై పడుతుంది. దీంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తాడు. అనంతరం ల్యూక్ తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అతడి పేరును సెన్ గ్యాంగ్గా మారుస్తారు. 9 ఏళ్ళు ధ్యానంలోనే ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడ నుంచి జపాన్, కొరియా తదితర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధిధర్మ తాను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మకళలను మేళవించి కుంఫూను నేర్పించారు. చైనాకు కుంఫూను నేర్పించినది బోధిధర్మ అనే ప్రచారం ఉంది, కానీ అది అబద్ధం. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ కుంఫూ అంటారు. ఇది కుంఫూ కంటే మెరుగైనది, కష్టమైనది కూడా. భారతీయులు యుద్ధ కళలను మేళవించి కుంఫూను రూపొందించారు బోధిధర్మ. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది, ఆత్మరక్షణకు పనికొచ్చింది. అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలు ఎంతో ఉపయోగపడింది. అయితే 7th సెన్స్లో చూపించినట్లుగా ఘోరమైన ప్లేగు వ్యాధికి గురైన చైనా ప్రజలకు బోధిధర్మ రక్షించాడనే విషయం కూడా వాస్తవం కాదు. బౌద్ధధర్మ బోధనలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మములతో మేళవించి చాన్ బుద్ధిజం సృష్టించారు. చైనాలో బోధిధర్మను దాము అని అంటారు, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షేన్ గాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలను స్వీకరించారు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి షేన్ హ్యాంగ్ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే బోధిధర్మ తమను విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే అది అసత్యమని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో 536లో చనిపోయారనే వాదన ఉంది. చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో
ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బూటును చేత్తో పట్టుకొని నడుస్తూ కనిపిస్తారు. ఈ సందర్భంగా సైనికుడు, మీరు ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నిస్తే, నా స్వదేశానికి తిరిగి వెళుతున్నానని అని చెబుతారు. త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి తెలుపుతారు. తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నాడని తాను చూశానని రాజుకు చెబుతాడు. అసత్యం చెబుతున్నావంటూ రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు. బోధిధర్మ సమాధి తవ్వి చూడగానే అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే లభ్యమవుతుంది. దీంతో రాజు బోధిధర్మ బతికే ఉన్నాడని భావిస్తాడు. కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతారు. అప్పటి నుంచి చైనా ప్రజలకు బోధిధర్మ మరణం లేదని, ఆయన బతిక ఉండి ఉంటారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో బోధిధర్మ నిజంగానే బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతం మనం తాగుతున్న టీ బోధిధర్మ కనుపాపల నుంచి పుట్టిందే అనే కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ ఒకరోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట. మళ్ళీ అతడు అలా జరగకూడదని అతని కనుపాపలను తొలగించుకున్నారని, అవి నేలపై పడి టీ మొక్కలుగా మొలిచాయని చెబుతుంటారు. అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్కల ఆకులతో టీ తయారు చేసుకునేవారని, అప్పట్లో వాటిని చాయ్ అనేవారని ప్రచారం ఉంది. అయితే అది వాస్తవం కాదని పరిశోధకులు వెల్లడించారు. బోధిధర్మ కాలంలో ఆ ఆకులను ఔషధాలను తయారీకి ఉపయోగించేవారని పలువురు తెలుపుతున్నారు. అవే కాలక్రమేణా తేయాకుగా చలామణిలోకి వచ్చాయని సమాచారం. బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి. అయితే 1959 తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వములో పల్లవులు తెలుగువారిని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో కూడా విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మన దేశానికి చెందిన ఒక వ్యక్తి పరదేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం చాలా గ్రేట్ కదా. గమనిక: చారిత్రక ఆధారాలు, బోధిధర్మ గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇలా ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ గమనించగలరు. ఇందులో అసత్యవాద సమాచారంతో తప్పుదోవ పట్టించే ఉద్దేశం అయితే ఏమీ లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జస్ట్ ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఎనీవే థ్యాంక్ యూ, బాయ్ బాయ్, అమ్మ బాబాయ్.